నమస్తే. ఏం పేరు? నా పేరు దండ సమ్మిరెడ్డి, పల్లర్సపూర్ రైతు. దండ సమ్మిరెడ్డి, అగ్రికల్చర్? అగ్రికల్చర్. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 2 ఎకరాలు. 2 ఎకరాలు. ఎట్లా రుణమాఫీ అయిందా? రుణమాఫీ 2 ఎకరాలు. 2 ఎకరాలకు 60,000 మాఫీ. 60,000 తీసుకున్నాం. 60,000 ఎట్లా అనిపిస్తుంది? రుణమాఫీ జరిగింది కదా. ఇక రుణమాఫీ జరిగింది. అప్పుడు కేసీఆర్ విత్తనాన్ని ఇవ్వలే కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిండు. ఇప్పుడు ఇవి ఇచ్చినా, ఏ ఉచితాలు ఇచ్చినా మాత్రం ఇది ప్రజల మీద భారం పడే. కానీ ఈ ఉచితాలు అన్నది ఇంత ఇవ్వద్దు. ఈ బస్సు టికెట్ కానీ కరెంట్ బిల్లు కానీ ఉచితాలు అనేది ఉచితాలు అన్ని పెట్టద్దు. మనిషి సోమరు పోత అవుతాడు, పని చేస్తలేడు, తింటాడు, పంటాడు. అన్ని ఉచితాలు పెట్టేవారు. ఇప్పుడు బిజెం ఉచితం వస్తుంది, కరెంట్ బిల్ ఉచితం వస్తుంది, బస్ కిరాయి ఉచితం వస్తుంది, గ్యాస్ ఉచితం వస్తుంది, కరెంట్ సుత ఉచితం కట్టబెట్టండి. ఇప్పుడు పాప ఇక్కడ నాటేస్తాను, కూలీలు లేకపోతే బీహార్ ఇప్పుడు అదే. ఇప్పుడు ఇవన్నీ ఉచితాలు ఇచ్చే వరకు మంచిగా తింటారు, పంటారు. మనం రైతులకు కూలీలు దొరకకపోతే బీహార్ నుంచి, బెంగాల్ నుంచి, ఒరిసా నుంచి వచ్చి ఇక్కడ ఎకరా 45-46 డబ్బులు డబ్బులు ఖర్చు పెట్టి చేపించుకోవాల్సి. ఎకరా 45-46 మళ్ళీ వాళ్ళ ఛాయలు, ఈ ట్రాక్టర్ కిరాయి ఇవన్నీ మీద పడతాయి. అంత కేసీఆర్ మొత్తం నాశనం చేసిండు పరిపాలన. 5 సంవత్సరాలు మంచిగా చేసిండు, మళ్ళీ తర్వాత 5 సంవత్సరాలు కేటీఆర్ ను కవిత చీసి వచ్చింది, మొత్తం నాశనం కూడింది. అదే విధంగా అట్లే ఈటల రాజేందర్ ను గెలికిండు. ఈటల రాజేందర్ ను బై ఎలక్షన్ లా సస్పెండ్ చేసి అది చేసిండు, ఆయన మీద లేనిపోయిన ఆరోపణలు చేసిండు. అప్పటి నుంచి కేసీఆర్ కు శని కూడింది. అప్పటి నుంచి శని కూడిందిగా కాళ్ళలు వచ్చిండు కథం. అప్పటి నుంచి ఏం చేసినా మెసలకుంటాయండి, మెసలకుంటాయండి. వాళ్ళ వాళ్ళే లొల్లీలు. ఇప్పుడు కొద్దిగా చేర్చా ఉన్నది, మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ కొద్దిగా చేర్చా ఉన్నది. చూస్తాను ఇప్పుడు ఏవల మా మంత్రి వాళ్ళకు కేటాయించారు, కొద్దిగా తీరుగా నడుస్తాను. కానీ ఈ ఉచితాలు మాత్రం ఈ ప్రజలకు నాశనం అయ్యేది. ఇప్పుడు నువ్వు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, చూస్తావా నువ్వు పొలిటికల్? చూస్తున్నావు. సరే, ఇప్పుడు అసెంబ్లీకి కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు, ప్రజల పక్షాన మాట్లాడిన కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు, దీన్ని ఎట్లా చూస్తున్నారు? దీన్ని ఎట్లా చూస్తున్నారు అంటే కేసీఆర్ అయిపోయింది. మనం ఆయన బిడ్డ అరెస్ట్ అవడంతోనే ఆయనకు ఇక మనసుల మనసు ఉండలేదు. బిడ్డ అరెస్ట్ బిడ్డ అరెస్ట్ చేసిండు, ఇక ఆ మనసుల మనసు అప్పటి నుంచి ఎమ్మెల్యేలతో ఒక్కొక్కరు జంప్ అవుతా అంటే పిచ్చిలు ఎత్తుంది. కాంగ్రెస్ కాంగ్రెస్ పోతారు, బీజేపీ పోతారు, పిచ్చిలేసింది. ఇక ఏమంటే ఇంకా మంచిగా తింటాడు పంటాడు. ఏమన్నంటే చీరుస్తా పొడుతా చెండాడుతా అసెంబ్లీకి వచ్చిండు, ఒక్కరోజు వచ్చిండు తప్పించిండు. అదేదో 6 నెలలకు ఒకసారి అటెండ్ కాకపోతే సస్పెండ్ చేస్తారట జీవోపకారం. అందుకొనగా మొన్న ఒక్కరోజు వచ్చిండు, ఇంకా మళ్ళీ తెల్లారి నుంచి రాలేదు. అది కథ. ప్రజల తరపున మాట్లాడాలి కదా, ప్రజల తరపున గెలిచినోడు కాబట్టి ప్రతిపక్ష గట్టిగా మాట్లాడాలి. ప్రతిపక్ష నాయకునిగా అందరికి ప్రజల గురించి మాట్లాడాలి, లేవనెత్తాలి. ఒక్కరోజు అతి పోతి అయితే ఇక కొడుకు అల్లుడు ఏం గెలిచినా జనం ఇప్పుడు ఎమ్మెల్యేలు మాత్రం ఆగేటట్లేరు. ఓలేని దారి వాళ్ళే 4-5 మిగిలేటట్టున్నారు. బీఆర్ఎస్ పార్టీలా? బీఆర్ఎస్ పార్టీ 4-5 కంటే ఎక్కువ నిలుసోరిగా అయిపోయింది. ఈ నిన్న మీ హుజురాబాద్, మీరు హుజురాబాదే కదా, కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ప్రసంగం చూసినావా అసెంబ్లీలో మాట్లాడారు? అది చిన్నపురాని షాటలా వరుడు లేసుడు. మేము రోజు అసెంబ్లీ చూస్తాం. వానికంటే చిన్నపురాన్ లయం చెప్పు తింటారు, హైదరాబాద్ అంటారు. కానీ తాపతాప క్షమాసమ చెప్తాను. అప్పుడు గవర్నర్ తెచ్చిండు క్షమాపణ చెప్పిండు. సీతక్కని తెచ్చిండు, ఈమెకు తెలియలేదు, నాలెడ్జ్ లేదు అంటాడు. ఎప్పుడు ఎమ్మెల్యే కౌశిక రెడ్డి ఏజ్ ఎంత? సీతక్క ఏజ్ ఎంత? సీతక్క ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు కౌశిక రెడ్డి నెక్కర దొరకలే. 2009లో ఫస్ట్ సీతక్క. టీడీపీ 2 సార్లు గెలిచింది, కాంగ్రెస్ 2 సార్లు గెలిచింది, ఇప్పుడు మంత్రి అయింది. గావన పట్టుకుని అక్కలు ముక్కలు మాట్లాడితే నీకు నాలెడ్జ్ ఉన్నదట. పిచ్చి పిచ్చి పిచ్చిలు ఎత్తాది వాడికి. ఒక్కొక్కరు పోతాయంటే మొన్న దాకా పొన్నంతో పెట్టుకున్నాడు. పొన్నంపాకరింది ఆయన ఒక ఎంపీ కథా కార్ఖాన, చిన్న స్థాయి నుంచి వచ్చిండు ఎన్ఎస్సీ నాయకుడు, కథా కార్ఖాన ఒకసారి ఎంపీ గానితో పెట్టారు. మినిస్టర్ మినిస్టర్తో పెట్టుకున్నట్టు కదా. నీ నాలెడ్జ్ ఎంత? ఆయన సీనియర్. నీ నాలెడ్జ్ ఎంత? నీ కథ ఎంత? నీ ఏజ్ ఎంత? ఏం మాట్లాడతావు నువ్వు? ఎలక్షన్ కొరకు బిడ్డను ముందడ పెట్టి సత్తావాని బెదిరించి ఓట్లు గెలిచినోనివి. ఇవంత అరాచకం హుజురాబాద్ లో నడవది. అంతే, ఈ ప్రజలు ఇప్పటికే తలలు పట్టుకుంటారు. గెలిపి ప్రజలు స్కూత గ్రహిస్తారు.
ఈటల్లో అందరు ఉత్తా కూడా కొడుతు చచ్చిపోతే వచ్చేది, బతుకుతా వచ్చేది, 5,000 ఇచ్చేది, 10,000 ఇచ్చేది లేనోడు అయితే. ఇప్పుడు అందరు ఆలోచిస్తారు, అయ్యో ఆపరేషన్ కూడా చేయించేదట కదా, ఆపరేషన్ కూడా చేసేది, క్యాంప్ ఆఫీస్ నుంచి 4 రోజులకు ఒకసారి బస్సు పంపించేది, మంచిగా మొక్కలు కుడకలు సుఖ తెప్పించుకున్నారు మా ఊరి నుంచి, తెప్పించుకున్నారు మంచిగా ఉండే పరిపాలన, లేనోనికి ఉన్నోనికి అదో పరకం, ఇంటికి పోతే అన్నం పెట్టేది, టిఫిన్ పెట్టేది, ఇప్పుడు ఏది లేదు, ఏది లేదు. అసలు ఈయన అచ్చుడలేదే ఉదరాకి, చచ్చిపోయిన కానీ అత్తలేడు, ఉదరాకే చక్కగా అత్తలేడు, అది ఎమ్మెల్యే ఎన్నో కథ ఎన్నో కార్యక్రమ ప్రజలు చూద్దాం, పరిసరాయితే ఏ అభివృద్ధి లేదు, మన్ను లేదు. హుజరాబాద్ పేరు ఈటల రాజేందర్ అప్పుడు బై ఎలక్షన్ ద్వారా అందరికి తెలిసింది, ఈటల రాజేందర్ బ్రహ్మాండంగా చేసిండు, 4-5 హాస్పిటల్ కట్టించిండు, వినవంకది కట్టించిండు, జమ్మిగుంటది కట్టించిండు, హుజరాబాద్ కట్టించిండు, కమలాపూర్ కట్టించిండు, 4-5 రోడ్లు చేసిండు, అంత అభివృద్ధి చేసిండు. ఆయన జనం ఏం చేసిండంటే బిడ్డను భార్యను పట్టుకొని సత్తా అన్నప్పుడు స్లిప్ అయిపోయారు, ఒకటి ఓటు ఇట్లా వేసుకుంటే వరకు ఇప్పుడు తలకాయ పట్టుకుంటారు, జనం చూద్దాం, రైతులు చూద్దాం, ఏమో సంతోషంగా లేరు. అసెంబ్లీకి కేసీఆర్ రావాల్సిందే, ప్రతిపక్ష కొట్టాడవలసిందే, ప్రజల గురించి ఏదో నువ్వు తప్పించుకొని ఒక్కరోజు వచ్చి వాళ్ళని అట్లా చెప్తా ఇట్లా చెప్తా అంటే ఇప్పుడు అప్పుడు ఏమి తెలియకపోయేది, ఇప్పుడు ఎంటనే మీడియాలో వస్తూనే ఉన్నది, ఏదైనా అన్ని టీవీలు చూద్దాం పక్క మంది పని చేస్తారు, జిఎస్ఆర్ టీవీ గానీ అన్ని ఇప్పుడు మల్లన్న టీవీ గానీ ఇవన్నీ ఎంటనే పసిగడతారు, నిన్ను పసిగట్టే మొత్తం బిస్కి పారేసి ఎడికైనా అట్లా, అది వెనకటి కాలం కాదు, దొరల పాలన వెనకడ పోయింది కానీ ఇప్పుడు నడవది, ప్రజలలో మెదలాలి, తిరగాలి, చేయాలి, ప్రజలలో మంచి పేరు ఉండాలి, ప్రజలకు మంచి చేస్తూ 10 ఏళ్ళు చేసినావు సరిపోదా కేసీఆర్ వాటి 40-45 మంది ఉన్నాను, పార్టీ కూల కొడతా, కూల కొడతా, అట్లా ఏం కూల కొడుతు ప్రభుత్వాన్ని, నువ్వే పోయేటట్టున్నావు, నువ్వే రోజుకు ఇద్దరు ముగ్గురు చేరుతూనే ఉంటారు, విశ్లేషణ అయిపోయింది, ఆర్ఎస్ ఉండదు. థ్యాంక్ యూ.